ప్రపంచానికి జ్ఞానము నేర్పినటువంటి గురువు భారతదేశం, అందులో సందేహం లేదు. ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఇవాళ భారతదేశము విశ్వగురువు కావాలి అని అందరూ భావిస్తున్నారు. ప్రపంచమంతా భావిస్తూ ఉన్నది, ఇలా తల ఎత్తి చూస్తూ ఉన్నది భారతదేశం వైపు. ఎందుకంటే అంత విజ్ఞాన జ్ఞాన శాస్త్రములతో ముడిపడి ఉన్నది భారతదేశం. ఎందుకు? జ్ఞానము మోక్షే ధీర్జ్ఞానం, అన్యత్ర విజ్ఞానం శిల్పశాస్త్రయోహో అన్నాడు. జ్ఞానం అంటే మోక్షము, పరలోకానికి సంబంధించినది. విజ్ఞానం ఇహలోకానికి సంబంధించినది. శిల్పశాస్త్రము ఇట్లాంటివన్నీ, శిల్పము, శాస్త్రము, కవిత్వము, జ్ఞానము, గణితము, ఇవన్నీ కూడా విజ్ఞానం. ఇలా అనేక విధములుగా ఎప్పుడో వరాహమిహిరుడు వంటి మహాత్ములు అనేక మంది ఈ దేశంలో పుట్టారు. ఒక్క వరాహమిహిరుడేమిటి, ఎంతో మంది మహర్షులు, ఋషులు పుట్టారు. భరద్వాజ మహర్షి, అనేక విధములైనటువంటి శాస్త్రములు ఈ దేశమునకు, మానవాళికి అందించారు వాళ్ళు. ఈ దేశం ఆ దేశమని కాదు, సమస్త మానవలోకానికి అందించిన కలియుగము. అత్ర కలియుగ అబ్దాహ అని పంచాంగములో వ్రాస్తాడు. అత్ర కలియుగ అబ్దాహ, కలి ప్రారంభమయ్యి అని రాస్తాడు. ఇవాళ 5120 సంవత్సరాలు గడిచి 121వ సంవత్సరము కలియుగం ప్రారంభమై, ఎప్పుడు ప్రారంభమైందయ్యా? ఎస్మిన్ దినే కృష్ణే దివం యాతే అన్నాడు భాగవతంలో. ఏ రోజైతే కృష్ణ పరమాత్మ వైకుంఠగతుడై వెళ్లిపోయాడో, అంటే ఆయన అవతారము చాలించి కృష్ణుడు వైకుంఠానికి వెళ్లిపోయాడు. ఆ వైకుంఠానికి వెళ్లిపోతే తప్ప, కలిహి అంటే పాపం, పాపపురుషుడు కలి, ఆ కలి ప్రవేశించడానికి వీల్లే. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ వైకుంఠానికి వెళ్లిపోయాడో, శరీరమును వదిలి వెళ్లిపోయాడో, ఆయన నారాయణమూర్తిగా అక్కడ మళ్లీ తన స్వస్వరూపముతో ఉన్నాడో, అలా అదే క్షణములో ఆయన వెళ్లిపోయిన తరువాత కలియుగము ప్రవేశించింది. కలిహి, కలి ప్రవేశించాడు. ఆ కలి ప్రవేశించినప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని సంవత్సరాలు అయ్యా అంటే 5120 సంవత్సరాలు గడిచాయి అని మనకు లెక్కలు చెబుతున్నారు. ఇప్పుడు మనమేమో 2019 అని చెప్తూ ఉన్నాం. ఈ 2019 మనం ఏదో ఈ క్రీస్తు శకము, ఇలాంటి మహాపురుషులు చాలా మంది పుట్టారు. శాలివాహన శకము, నాగార్జున శకము, ఇలాంటి ఎన్నో శకాలు, ధర్మ యుధిష్ఠిర శకము, ఇలా చాలా శకములు ఉన్నాయి. మనకు శకపురుషులు ఎందరో ఉన్నారు. మనం కాలము నిన్న మొన్న పుట్టిన వాళ్లం కాదు తెలుసుకోవడానికి. అందువల్ల కొందరు చెబుతూ ఉంటారు, హైందవ ధర్మం ఎప్పుడు పుట్టిందయ్యా అంటే, ఎప్పుడు పుట్టింది, నిన్న మొన్నటిది కాదు, నిన్న నువ్వు పుట్టావు, నేనెప్పుడో పుట్టాను. ఈ 5120 సంవత్సరాలు కాదు సుమా, ఈ 5120 సంవత్సరాలు ఏమైంది, కలియుగం. ఈ కలియుగం యొక్క ప్రమాణం ఎంత, 432000 సంవత్సరాలు కలియుగ ప్రమాణం అన్నాడు. 432000లో 5120 గడిచిపోయాయి. అష్టావింశతి తమే మహాయుగే అని చెప్తూ ఉంటాడు. మహాయుగములో 28వ మహాయుగములో ఉన్నాము అని ఆ వివరాలు చెప్తాను. ఎందుకు 28 అన్నాడు, చాలా అద్భుతమైన శాస్త్రం ఇదంతా కూడా. కలియుగము 432000 సంవత్సరాలు ఉన్నది. దీనిలో 5120 చాలా మంది తెలియక 2012కు మునిగిపోతుంది, 2009కే మునిగిపోతుందని ఇప్పటికీ 7-8 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి ప్రతివాడు చెబుతున్నాడు. మిడిమిడి జ్ఞానము గల వాళ్ళందరూ చెబుతూ ఉంటారు. లోకంలో వాడికి మడమల్లోతు కూడా జ్ఞానము ఉండదు, మోకాలి దాకా అక్కర్లేదు, మడమల్లో జ్ఞానమున్న ప్రతివాడు ప్రమాదం వస్తుంది ప్రపంచానికి అని చెబుతూ ఉంటారు. ఇది నేను నా చిన్న వయసు నుంచి వింటున్నాను. ఏమీ కాదు, 2012 కాదు, 14 కాదు, 20 కాదు, 50 కాదు, 70 కాదు, 3000 కాదు, ఇప్పుడెప్పుడు ఏమి కాదు. ఎప్పుడవుతుందయ్యా, 432000 సంవత్సరాలు గడవాలి, అప్పుడు కలియుగం అంతమవుతుంది. ఇప్పుడు కలియుగే ప్రథమ పాదే జింబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే అని సంకల్పం చెప్తున్నాం. కలియుగంలో ప్రథమ పాదంలో ఉన్నాం. కలియుగానికి 432000 అయితే, ద్వాపర యుగము కృష్ణ పరమాత్మ జన్మించినటువంటి యుగము కలియుగానికి 2 రెట్లు పెద్దది అన్నాడు. ఎలాగా, 864000 సంవత్సరాలు ఆ యుగం యొక్క పొడవు. అందుకనే 72 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి కృష్ణ పరమాత్మను నవయువకుడు అని వ్యాసభగవానుడు వర్ణించాడు భారతంలో, భాగవతంలో కూడా. మరి
కలియుగానికి రెండు రెట్లు పెద్దదంటే 120 సంవత్సరాలు కలియుగములో ఆయుః ప్రమాణం, ద్వాపరయుగములో 240 సంవత్సరాలు సామాన్య ఆయుః ప్రమాణం, విశిష్టమైనటువంటి పురుషులు 300-400 సంవత్సరాలు బ్రతికారు, 500 అట్లాంటి వాళ్లకు 72 ఏళ్లు వయస్సు యువకుడు కాదా మరి. దానికన్నా ముందటిది త్రేతాయుగము, శ్రీరామచంద్రుడు జన్మించిన యుగము. ఇప్పుడు మనము ఇంకో 9 రోజుల్లో శ్రీరామ నవమి చేసుకోబోతాం, రాముల వారి కళ్యాణం. ఆ రాముల వారు పుట్టినటువంటి యుగము త్రేతాయుగం, అది కలియుగానికి 3 రెట్లు పెద్దది. అంటే 432 × 3 12,96,000 సంవత్సరాలు దాని యొక్క యుగ ప్రమాణం. అందుకనే మనకు దొరికినటువంటి ఆయుధాలు, రామో విగ్రహవాన్ ధర్మ, ఆయన 24 అడుగులు ఉండేవాడట రామచంద్రమూర్తి. ఇప్పుడు 6 అడుగులకే 3 6లు 18 ఆ అడుగులకు పైన రూపం ఉండేదట ఆయన రామచంద్రుల వారి. దానికన్నా ముందటి యుగము సత్యయుగం అన్నారు, కృతయుగం అన్నారు దానిని. కృతయుగము సత్యయుగము, మాంధాత, హరిశ్చంద్రుడు ఇలాంటి మహాత్ములు పుట్టినటువంటి యుగం, అది కలియుగానికి 4 రెట్లు పెద్దది అన్నాడు. అంటే 17,28,000 సంవత్సరాలు దాని యొక్క ప్రమాణం. ఈ 17,28,12,96,8,4,432 అన్నీ కలిపితే దాదాపు 43,00,000 పైచిలుకు సంవత్సరాలు అవుతుంది. ఈ 43,00,000 సంవత్సరాలను కలిపితే ఒక మహాయుగం అన్నాడు. అంటే కృత, త్రేత, ద్వాపర, కలి 4 యుగాలను కలిపితే దాన్ని ఒక మహాయుగం అన్నాడు. ఇలాంటి మహాయుగాలు మన్వంతరంతు దివ్యానాం యుగానాం ఏకసప్తతి అన్నాడు. ఇలాంటి మహాయుగము, దివ్యయుగము, ఇలాంటి మహాదివ్య యుగాలను 71 సారి ఏకసప్తతి అన్నాడు. 71 సారి ఈ 4 యుగాలను కలిపితే ఒక మహాయుగము, ఇలాంటి మహాయుగాలు 71 సారి చక్రము తిరిగితే దాన్ని ఒక మన్వంతరం అన్నాడు. ఇలాంటి మన్వంతరాలు 14 గడిస్తే మనల్ని సృష్టించిన బ్రహ్మదేవుడికి ఒక పగలవుతుందయ్యా అన్నాడు. తత్ర బ్రహ్మణో కాలః అని చెప్తాడు. అద్య బ్రహ్మణ బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే అని సంకల్పం చెప్తూ ఉన్నాడు. ద్వితీయ పర అర్ధే అంటే ఇప్పుడు 11 గంటలు అట్లా బ్రహ్మకు కాలమైనది అని అర్థం, పగలు. ఇలా కాలము యొక్క గణనం ఉన్నది. ఇటువంటి కాలక్రమములో 71 మహాయుగాలు గడిస్తే ఒక మన్వంతరము కదా, ఆ 71 గడుస్తూ ఉన్న మన్వంతరములో ఇప్పుడు 28 గడిచాయి, ఇంకా 71 దాకా గడిస్తే అప్పటికి మరి మనకు ఈ మన్వంతరము పూర్తి అవుతుంది. 71 మహాయుగాలు గడవాలి. ఇది 28వ మహాయుగములో ఉన్నాం. ఇవి 71 దాకా పూర్తి కావాలి, 29, 30, 31 ఇలా పూర్తి కావాలి. అలా ఈ కాలములో మనం ఉన్నాము. దీన్ని వైవస్వత మన్వంతరము అన్నాము. వైవస్వతో మనుర్నామ మాననీయో మనీషిణాం ఆసీత్ మహీక్షితాం ఆద్యః ప్రణవశ్చందసామివ అన్నాడు కాళిదాసు. ఛందస్సునకు ఓంకారము వలె వైవస్వతుడు అనేటువంటి మనువు మొట్టమొదటిగా పుట్టాడయ్యా అన్నాడు. ఆయన యుగ ప్రారంభములో పుట్టినటువంటి మహానుభావుడు వైవస్వత మనువు. ఆయన పేరుతో వైవస్వత మన్వంతరము అనేది ఏర్పడినది. ఈయన యముని యొక్క వివస్వత అపత్యం పుమాన్ వైవస్వత అన్నాడు. వివస్వాన్ అంటే సూర్యుడు. యమధర్మరాజు యొక్క అపర నామధేయము కలిగినటువంటి సూర్య భగవాను యొక్క కుమారుడు ఈయన వైవస్వతుడు. ఆ వైవస్వత మన్వంతరములో మనము ఇవాళ 28వ మహాయుగములో ఉన్నాం. ఇది కాలము యొక్క స్వరూపము. ఇప్పుడు వికారి నామ సంవత్సరము ఏర్పడినది. నాగపూరు దాటితే ఉత్తర దేశమంతా కూడా బార్హస్పత్యమానం అంటే బృహస్పతిని సంబంధించి వాళ్ల కాలగణనం ఉంటుంది. వాళ్లకు బార్హస్పత్యమానం. శేషాచలస్య ప్రాక్ తీరే అన్నాడు. తిరుపతికి తూర్పు వైపంతా కూడా సౌరమానము ఉంటుంది, అంటే సూర్యునికి సంబంధించి గణనం ఉంటుంది. అందువల్ల తమిళనాడులో అక్కడంతా కూడా అమావాస్య గొప్ప తిథి, మనకు పౌర్ణమి గొప్ప తిథి. అమావాస్య గొప్ప ముహూర్తముగా మనం భావించం. మనము ప్రతిదానికి చంద్రబలము అని చూస్తాం, తారాబలము చంద్రబలము ప్రతి ముహూర్తానికి. తమిళనాడులో వాళ్లు
రవి బలము తారాబలము చూసుకుంటారు. రవి బలం ప్రధానంగా చూస్తారు, అందుకనే అమావాస్య వాళ్లకు గొప్ప ముహూర్తం. మనకు పౌర్ణమి గొప్పది, వృద్ధిచంద్రుడు గొప్ప మనకు, క్షీణచంద్రుడు గొప్ప కాదు మనకు. చాంద్రమానేనా స్వస్తి శ్రీ చాంద్రమానేనా ప్రభవ ఆదిషష్టి సంవత్సరాణం మధ్యే 32వ సంవత్సరము ఇది శ్రీ వికారి నామ సంవత్సరం. వికారి అంటే వినగానే కొంచెం వికారంగా అనిపిస్తుంది అందరికీ కూడా, కానీ చాలా గొప్ప సంవత్సరం ఇది. వికారః విక్రియతే అనేన ఇది వికారః. వికారము అంటే మార్పు అని అర్థం. అసలు మార్పు లేకపోతే మనిషి జీవితం ఏముందండి? నువ్వు 20 ఏళ్ల క్రితం ఉన్నట్టుగా ఇవాళ కూడా ఉన్నావు అనుకో, నీకు నీవే చూసుకోవడానికి చాలా విసుగు పుట్టించుకుంటావు. ఏమోనండి, ఏమి మార్పు లేదు జీవితంలో, అవే వీధులు, అదే ఊరు, అదే మనిషి, అదే ముఖం కనపడుతూ ఉన్నదనుకో, నీవు 120 సంవత్సరాలు జీవించగలుగుతావా ఆ రూపంతో? అబ్బా అసలు కష్టం. ఇప్పుడు పొద్దున తిన్నదే మళ్ళీ మధ్యాహ్నానికి తినటం లేదు, మధ్యాహ్నం తిన్నది రాత్రికి తినటం లేదు, అప్పుడే కొత్తది ఏం చేశావని అడుగుతాడు భార్య. అంటే అంత నిత్య నూతన ప్రియుడు మానవుడు. ఇలా అయినప్పుడు మరి ఎలాగయ్యా మార్పు లేకుండా ఎట్లా ఉంటావు? ఇదిగో ఆ మార్పును తీసుకొచ్చేది ప్రత్యేకముగా ఈ వికారనామ సంవత్సరం అన్నాడు. వికారః విక్రియతే అనేన ఇతి వికారి, మార్పును తెచ్చేదే, మార్పు కలిగినదే వికారి. అద్భుతమైన సంవత్సరం ఇది. ఈ వికారినామ సంవత్సరములో మరి ఫలాలు ఎలా ఉంటాయి, రాజాది నవనాయకులు ఎలాగ ఉన్నారు? ప్రారంభములోని శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం, ఎంత గొప్పగా చెప్పాడు కాలస్వరూపాన్ని. కళ్యాణ గుణములు కలిగించేది ఒక్కొక్కడికి. అబ్బా ఇవాళ నాకు గొప్ప పదవి వచ్చిందండి, ఇవాళ నాకు చాలా సువర్ణం వచ్చిందండి, ఇవాళ ధనలాభం కలిగిందండి అంటాడు. కాలమే అన్నిటికీ కారణం. రిపుహరం శత్రుత్వమును పోగొట్టేది ప్రపంచంలో. దుస్వప్న దోషాపహం, ఒక దుస్వప్నం వచ్చింది, దాన్ని మళ్లీ కాలమే హరించాలి. ఆ దుస్వప్న ఫలము నీకు అందకుండా చేసేది మళ్లీ కాలమే. గంగాస్నాన విశేష పుణ్యఫలదం, గంగాస్నానము చేస్తే ఎంత పుణ్యమో అంత ఫలమొస్తుందయా అన్నాడు. పంచాంగ పఠనం శ్రవణము చేస్తే గోదానతుల్యం నృణాం, గోదానము చేస్తే ఎంత పుణ్యమో. గోదానం అంటే చాలా గొప్పగా చెప్పాడు, మహాభారతం వింటే ఏం ఫలమయ్యా అన్నాడు. అమల సువర్ణ శృంగఖురమై కపిలం బగుగోశతంబు ఉత్తమ బహువేద విప్రణకు దానము చేసిన తత్ఫలంబ తత్క్షమ సమకూరు భారత కథాశ్రవణాభిరతిం అన్నాడు. అమల సువర్ణ శృంగఖురములు, రాగి కలపని నాటి అపరంగి బంగారముతో కపిల గోవుకు బంగారు గిట్టలతో కొమ్ములకు గిట్టలకు తొడుగులు చేయించి బహువేద విప్రణకు, బాగా వేదములు చదువుకున్నటువంటి బ్రాహ్మణోత్తమునికి కొన్ని 100 కొలది గోవులను దానము చేస్తే కపిల గోవులను ఈ విధముగా అలంకరించి ఎంత ఫలమో భారతము వింటే అంత ఫలమయ్యా అన్నాడు. అదిగో అటువంటి ఫలము పంచాంగ పఠనము శ్రవణమునకు కూడా చెబుతూ ఉన్నాడు. గోదానతుల్యం నృణాం, ఆయుర్వర్ధనం, ప్రతి మనిషికి ఏం కావాలండి, ఆయురారోగ్యాలు కావాలి. ఆయుర్వర్ధనం, ఆయురారోగ్యాలు నీకు కలుగుతాయి పంచాంగ శ్రవణము చేత అన్నాడు. ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం, ఆశీర్వచనాల్లో గొప్ప ఆశీర్వచనం ఏమిటి, ఆచంద్ర తారార్కం వంశాభివృద్ధిరస్తు, చంద్రుడు తారలు సూర్యుడు ఉండేంత వరకు నీ వంశం ఉండాలి, ఎంత గొప్ప ఆశీర్వచనం. ఇంతకన్నా గొప్ప ఆశీర్వచనం ఏమున్నది. ఇలా నానా కర్మ సుసాధనం, ఏ పని చెయ్యాలన్నా ఇది సంస్కారవంతమైన కర్మిష్టమైన దేశము భారతదేశం. ప్రపంచంలో అందరూ పుట్టగానే నామకరణం, ఏదో ఒకటి పేరు పెట్టుకుని వెళ్ళిపోతాడు వాడు, హాస్పిటల్లోనే పేరు పెట్టాలి, బయటికి పోయేదాకా సమయం ఇవ్వడు వాడు, నోటుకొచ్చిన పేరు వాడికి వర్డ్స్ ఎక్కువ ఉండవు. ఎడ్వర్డ్ 114 అంటాడు, ఎడ్వర్డ్ అంటే దే హ్యావ్ నో వర్డ్స్ అట్ ఆల్, వాళ్లకు భాష లేదు పెద్దగా, అదే వర్డే అదే వర్డే తిప్పి సంఖ్యామానం పెట్టుకుంటూ పోతుంటాడు వాడు. అట్లాంటి దేశము కాదు ఇది. చూచే చోళ అశ్విని లీలు లేలు భరణి, ఈ అక్షరాలు వస్తే ఇదిగో ఈ పేరు వస్తుందయ్యా అంటాడు. మాసనామం, సంవత్సరనామం, నక్షత్రనామం, వ్యవహారనామం, ఇన్ని విధాల పేర్లుంటాయి మనం. అటువంటి శాస్త్రీయమైన విధానముతో వైదిక విధానముతో పేరు పెట్టుకుంటాడు భారతీయుడు. ఎట్లా పడితే అట్లా కాదు, వాడికి అన్నప్రాసనం, దానికి ఒక మంత్రం, ఒక మంత్రశుద్ధి, ఒక కర్మశుద్ధి ఉంది మన దేశంలో. ఊరికే ఎట పడితే అట వాడు తిని, ఇంక వాడు ఏ తిండి అంటే ఆ తిండి తింటాడు. రేపు
దేన్నైనా తినడానికి సిద్ధపడిపోతాడు. అలా కాదు, మంత్రభూతమైనటువంటి ఆహారము వాడికి మొట్టమొదటిసారి మేనమామో తల్లో వచ్చి ఆ తేనె నాకించి అప్పుడు అన్నప్రాశనం అనేది చేస్తారు ప్రారంభంలో. తర్వాత అన్నప్రాశనము, నామకరణము, చెవులము, ఇలా ప్రతి పని కూడా వైదికమైనటువంటి కర్మ శుద్ధి అలాంటిది ఉన్నది భారతదేశంలో. అందుకని నానా కర్మ సుసాధనం, ఏ పనులు చేయడానికైనా ఈ పంచాంగం చూసుకోవాలయ్యా అన్నది. సముదితం పంచాంగం ఆకర్మ్యతాం, ఇటువంటి పంచాంగమును ఈ వికారినామ సంవత్సరము ఎలా ఉందో వింటున్నాము. వికారినామ సంవత్సరం ప్రతి సంవత్సరము వర్ష లగ్నము, జగల్ లగ్నము అని రెండు లగ్నాలు చూస్తాం. ఈ రెండు లగ్నాల రీత్యా ఆ సంవత్సరము ఏర్పడుతుంది. ఈ ఎలాగా ఈ సంవత్సరము వర్ష లగ్నాన్ని పరిశీలిస్తే కర్కాటక లగ్నము వర్ష లగ్నమైంది, జగల్ లగ్నము కన్యాలగ్నము అయినది. ఆయా లగ్నాల వలన మనకు కొన్ని విశేష ఫలితాలు ఏర్పడుతూ ఉన్నాయి. చంద్రుడు లగ్నాధిపతి అయ్యాడు వర్ష లగ్నానికి, జగల్ లగ్నం అయితే బుధుడు లగ్నాధిపతి అయ్యాడు. ఏమిటి, ఆయన కన్యా అయింది కాబట్టి. కన్యా మిథునయోహో, కన్యా మిథున లగ్నములకు బుధుడు అధిపతి, కర్కటస్య నిశాకరః, కర్కాటక లగ్నములకు చంద్రుడు అధిపతి. కాబట్టి చంద్రాధిపత్యము వర్ష లగ్న రీత్యా, జగల్ లగ్న రీత్యా బుధ ఆధిపత్యము. బుధుడంటే ఎవరయ్యా, సౌమ్యః, సోమస్య పుత్రః సౌమ్యః అన్నారు. అంటే చంద్రుని యొక్క కుమారుడే ఆత్రేయజః అన్నాడు. చంద్రుడిది ఆత్రేయసగోత్రం, అత్రి నుంచి పుట్టాడు ఆయన. అలాగే బుధుడిది కూడా అత్రిగోత్రం, ఆత్రేయసగోత్రము ఆయనది కూడా. ఇలా ఆత్రేయసగోత్ర సంభవుడు అయినటువంటి ఇద్దరు ఈ సంవత్సరమునకు ఆధిపత్యము. పనిలో పనిగా చెబుతున్నాను, నాది కూడా ఆత్రేయసగోత్రమే. గోత్రము ఏదైనా కావచ్చు, పరమేశ్వర అనుగ్రహం, అన్నీ గొప్పవే. అయితే ఇలా అయినది ఈ సంవత్సరము. ఇవాళ శనివారం, ఏ వారముతో ప్రారంభం అవుతుందో ఆ వారాధిపతి సంవత్సరానికి అధిపతి అవుతాడు. అంటే ఇవాళ శనివారము కాబట్టి, ఈ ఉగాది శనివారము నాడు వచ్చినది కాబట్టి మనకు శ్రీ వికారినామ సంవత్సరం. శని శనైశ్చరుడు, శనీశ్వరుడు అంటుంటారు చాలా మంది. ఆయన శనైశ్చరుడు అనేది సరి అయిన పదం. ఏ తప్పు పలికినా సమర్థించవచ్చు, దాన్ని కూడా ఎట్లా ఏదో ఒక విధంగా సరి అయినదే అనిపించవచ్చు. సరి అయినదే అని కష్టపడి అనిపించడం వేరు, సరి అయిన పదమే చెప్పటం వేరు. అందువల్ల శనైశ్చరుడు రాశిలో ఎక్కువ కాలం ఉంటాడు. ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాల పాటు ఉంటాడు శని. 19 ఏళ్ల కాలం ఆయనకు. అందువల్ల శనైశ్చరః అన్నాడు. శనైశ్చరుడు ఆయన అంటే నెమ్మదిగా నడిచేవాడు అని అర్థం. అలాంటి వాడు శనైశ్చరుడు. ఆయన ఈ సంవత్సరానికి రాజు అయ్యాడు. ఈ సంవత్సరం రాజు కావటం వల్ల ఏమిటయ్యా, శని రాజు అయితే ఏమైనది మనందరికీ కూడా అంటే, కొంచెము ఆహార ధాన్యాలలో తైలము ఎక్కువగా ఉండే వాటికి కొంచెము బాగా పంట బాగుంటుంది, ధర బాగుంటుంది అన్నాడు. అంటే తైలం అంటే శనికి తైలాభిషేకం అంటుంటారు. సహజంగా శనికి ప్రీతికరమైనది తైలం ఎప్పుడూ కూడా. నువ్వులు, ఆ నువ్వుల నూనెనే తైలం అన్నారు. నిజానికి తైలం అంటే తిలల నుంచి వచ్చేది, తిల అంటే నువ్వులు, దాన్ని తైలం అన్నారు. తైలం అనేది సామాన్య వాచకం అయింది, అన్ని నూనెలకు నూనె అనే అర్థంలో వాడుతున్నాం. నిజానికి తైలం అంటే నువ్వుల నూనెయే, సరే సామాన్యార్థకంలో కూడా వాడుతున్నాం. ఆ నూనెలు ప్రధానముగా ఉన్నటువంటి పంటలు బాగా పండుతాయి, వాటికి ధరలు కూడా బాగా పలుకుతాయి అని అంటున్నాడు. ఒకటి, ఇవాళ బియ్యం నుంచి కూడా నూనె తీస్తున్నారు కదా, అందువల్ల వరి పంట కూడా బాగా పండుతుంది, మంచి ధర వస్తుంది అని రైతులకు శుభవార్తయే చెప్పవలసి ఉంటుంది. ఇంకా మరి అన్నిట్లోనూ బాగుందా శని అంటే, అంత అన్నిట్లోనూ మనం అలా చెప్పుకోవడానికి లేదు. శని ఇనుము ఇట్లాంటి ఆధిపత్యానికి కూడా శని, కొన్ని కొన్ని కారణాల సమయాల్లో కూడా కొంచెము అంతఃకలహాలు ప్రభువులలో ఇలాంటివి కూడా కొంచెము ఉండే అవకాశము ఉన్నది. ఇంకా మంత్రి రవి మంత్రి అయ్యాడు. నిజానికి రవి తండ్రి అంటే తండ్రి కొడుకులే అయినా తూర్పు పడమరలకు అధిపతులు ఇద్దరు. తూర్పుకు సూర్యుడు అధిపతి, పడమరకు శని అధిపతి. కాబట్టి ముఖాలు అటూ ఇటూ ఉంటాయి ఇద్దరికి, కొంచెం ఎడమొహం పడమొహాలు ఉంటాయి.
అయినా ఈయన మంత్రి, ఆయన రోజు, ఆయన చెప్పనే చెప్పాలా, ఈయన విననే వినాలా. అందువల్ల ఈయన ఆచరించవలసిన వాడు ప్రభువు, చెప్పవలసిన వాడు మంత్రి. ఈ రెండు ఉన్నాయి కాబట్టి రాజు కావలసిన వాడు మంత్రి అయ్యాడు. గ్రహరాజు సూర్యుడు, అట్లాంటి గ్రహరాజు మంత్రి అయి కూర్చున్నాడు. ఒక కడుగు యువతలి కూర్చున్నాడు. అయినా ఆయన ప్రతాపం ఆయన చూపిస్తాడు. మంత్రి స్థానంలో ఉన్నా కూడా రాజైన వాడు మంత్రి అయితే వాడి ఆలోచనలు సామాన్యముగా ఉంటాయా? తీక్షణ గ్రహం కరకిరణుడు సూర్యుడు. అందువల్ల ఆయన చెప్పే ప్రభావము ఆయనకు ఉంటుంది, ఆయన శక్తి ఆయనకు ఉన్నది. అందువలన రవి అలా ఉండటము వల్ల ఎర్రని ధాన్యాలు బాగా పండుతాయి. అప్పుడప్పుడు కొంచెము వృష్టి, అనావృష్టికి కూడా అవకాశము ఉంటుంది. పెద్ద బ్రహ్మాండంగా వర్షం వస్తుంది అనకుండా అక్కడక్కడ చిన్న వాటికి కొంచెము హద్దులు నిర్మాణం చేస్తూ ఉంటాడు రవి మంత్రి కావటం వల్ల ఫలాలు. సరే, ఇది ఇలా ఉండగా సేనాధిపతి మళ్లీ శని అయ్యాడు. సేనాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి, ఇంకా మూడు ఆధిపత్యాలు శనికి ఏర్పడ్డాయి. మొత్తము రాజు కావడమే కాకుండా సైన్యాధ్యక్షుడు కూడా ఆయనే అయ్యాడు. ఎప్పుడైనా యుద్ధం చెయ్యాలి అంటే మన రాష్ట్రపతి గారు సర్వ సైన్యాధ్యక్షుడు అయినట్లుగా ఈయన సైన్యాధిపతి కూడా అయ్యాడు. శని సైన్యాధిపతి ఎప్పుడైతే అయ్యాడో, ఎప్పుడైనా యుద్ధం వచ్చిందంటే ఆయన చేతిలో పనే, మంత్రి మాట వినాల్సిన పని లేదు. ఆయన ఆ యుద్ధానికి కొంచెం కాలు దువ్వితే ఎవడైనా ఒక క్షణం కూడా సహించడు. ఆయన వెళ్లి వారి మీద ఆ నిమిషంలోనే పడిపోదాం అన్నట్లుగా ఉంటాడు. కాబట్టి అలాంటి వాతావరణాలకు కొంచెం అవకాశము ఉంది. శని రాచరికము, ఆయనే సైన్యాధిపతి కావటము వలన ఇదిగో ఇటువంటి అవకాశాలు, కొంచెం యుద్ధ ప్రీతి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆయన సేనాధిపతి కావటమే కాకుండా ఆయన అర్ఘాధిపతి, మేఘాధిపతి కూడా. అర్ఘం అంటే కొలతలు, అర్ఘాధిపతి అంటే కొలతలు. ఆ కొలతలలో కూడా చాలా లెక్కల ప్రకారము ఏది ఎంత కొలతో ఆ కొలతలన్నీ లెక్క వేసి చూసే అవకాశం ఉన్నది ఆయన. అలాగే సస్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి, మేఘములకు అధిపతి. అంటే వర్షం ఎంత రావాలి ఎంత రాకూడదు, కొంచెం శనైశ్వరుడు కాబట్టి అనుకున్నంత ధారాళంగా ధారాపాతంగా వర్షాలు ఇవ్వటం అన్నది ఆయన జీవ లక్షణం కాదు. ఆయన కొంచెం నెమ్మదిగా ఆగి ఆగి పట్టుకుని పట్టుకుని ఇచ్చే రకం. శనైశ్వరుడు కాబట్టి నెమ్మది తనము ఆయన లక్షణం. అందువల్ల కొంచెం మందమందమైనటువంటి వృష్టి, వర్షములు కొంచెము మరీ అంత బ్రహ్మాండంగా వర్షాలు వస్తాయండి అని చెప్పడానికైతే అవకాశము ఇవ్వడు ఆయన. ఒక మోస్తరు పడ్డాయండి అనేదానికి అవకాశమే ఇస్తాడు. ఎందుకంటే మేఘాధిపతి కూడా ఆయనే అయ్యాడు. అయితే సస్యాధిపతి బుధుడు, మళ్ళీ బుధుడికి ఆ ఆధిపత్యం వచ్చింది. ధాన్యాధిపతి చంద్రుడయ్యాడు. ఓషధీషుడైనటువంటి చంద్రుడు, చంద్రుడికి ఓషధీషుడు అని పేరు. అటువంటి ఓషధీషుడు ధాన్యానికి అధిపతి అయ్యాడు. కాబట్టి ధాన్య సమృద్ధి, పాడి పంటలు ఈ సంవత్సరం సమృద్ధిగానే ఉంటాయి అని చెప్ప. అందువల్ల బుధుడు నీరసాధిపతి కూడా అయ్యాడు. నీరస, నీరసములు అంటే రత్నము, బంగారము ఇలాంటి వస్తువులన్నీ నీరసమైనటువంటివి, రసములు లేనటువంటి వస్తువులు ఇలాంటివి. ఈసారి అందులో ఆయన తూకం ఎరిగిన వాడు. వైశ్యగ్రహం అని అన్నాను. ఎలా తూకము, బంగారాన్ని ఎలా తూచాలో తెలుసు. ధాన్యాన్ని తూచినట్టు బంగారాన్ని తూచరు. అంత తూకం ఎరిగినటువంటి వాడు బుధుడై ఉన్నాడు. కాబట్టి ఆయన జాగ్రత్తగా ఏ రత్నాలు, మణులు, బంగారము ఇటువంటివి కొంచెం ధర పెరిగే అవకాశము ఉన్నది. అవి బాగా విస్తృతంగా లభించే అవకాశము కూడా ఉన్నది. ఇది మనము స్థూలంగా వీటిని తీసుకోవలసి ఉన్నది. రాశులు, నక్షత్రాలు పరిశీలిద్దాం. మేషరాశి రాశులలో మొట్టమొదటి రాశి. ఈ మేషరాశి ఈ సంవత్సరం ఏమిటయ్యా మేషరాశి? అశ్విని, భరణి నక్షత్రాలు నాలుగు నాలుగు పాదాలు, కృత్తిక ఒక పాదం. ఇవన్నీ కూడా అందరూ చూసుకోండి. అశ్విని, భరణి నాలుగు పాదాలు, నాలుగు పాదాలు, కృత్తిక ఒక పాదము, ఇవన్నీ మేషరాశి. ఈ మేషరాశికి ఈ సంవత్సరం ఆదాయము 14, వ్యయము 14, రాజపూజ్యము 3, అవమానము 5. ఇదిగో ఈ విధంగా ఈ సంవత్సర ఫలాలు స్థూలంగా మనకు కనిపిస్తాయి. అలాగే వృషభ రాశి, వృషభ రాశికి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిపి ఈ వృషభ రాశి. వృషభ రాశికి సంవత్సరం ఆదాయము 8, వ్యయము 8, 2 సమానముగానే ఉంటూ ఉన్నాయి.
అయితే రాజపూజ్యము 6, అవమానము 4. కొంచెము బాగానే ఉంది అని చెప్పవచ్చు ఈ సంవత్సరము వృషభ రాశి వారికి. ఇక వృషభ రాశిని వదిలేస్తే మనం మిథున రాశి, బుధ ఆధిపత్యము కలిగినటువంటి రాశి. ఈ మిథున రాశికి మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, అలాగే పునర్వసు 1-2-3 పాదము. ఇది మిథున రాశి. ఈ మిథున రాశికి ఆదాయము 11, వ్యయము 5. చాలా బాగుందనే చెప్పాలి. ఎందుకంటే 11 రూపాయలు లాభం వస్తే, మనకు రావలసే ఆదాయం వస్తే 5 రూపాయలే ఖర్చు పెడతారు ఈ రాశి వాళ్ళు, ఈ నక్షత్రాల వాళ్ళు. రాజపూజ్యము 2, అవమానము 2. కాబట్టి ఇక్కడ పెద్ద ఇబ్బంది ఏమీ లేదు, రెండు సమానముగానే ఉన్నాయి. ఇక కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్రేష 4 పాదాలు. ఇది కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వ్యయం 5, ఆదాయం 5. ఆదాయం 5, వ్యయం 5. రాజపూజ్యం 5, అవమానము 2. అంతే, ఇది కూడా చాలా. ఎందుకంటే వర్షలగ్న జగల్లగ్నాలు ప్రారంభమవుతున్నాయి కదండి, అందువల్ల ఇవాళ వర్షలగ్నము చంద్రుడి లగ్నమైన కర్కాటకముతో ప్రారంభమైంది. కాబట్టి కర్కాటక రాశి బాగున్నది. మిథున రాశి జగల్లగ్నము కన్యాలగ్నముతో మొదలైంది కాబట్టి మిథున రాశికి కూడా బాగుందనే చెప్పాలి. ఇక సింహరాశి. సింహరాశి మఖ 4 పాదాలు, అలాగే పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదము, ఇవన్నీ కలిపి సింహరాశి. సింహరాశి ఆదాయము 8, వ్యయము 14. వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాజపూజ్యము 1, అవమానము 5. సింహరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సన్నివేశము. సింహరాశి వాళ్ళు జగన్మాత అయినటువంటి అమ్మవారు దుర్గాదేవిని, మహాసరస్వతీదేవిని ఎవరైతే పూజిస్తారో వాళ్లకు ఈ రాశిగతమైనటువంటి దోషాలు ఉండవు. అలాగే కన్యారాశి. కన్యారాశి ఉత్తర 2-3-4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1-2 పాదాలు. ఈ రాశికి ఆదాయము 11, వ్యయం 5, రాజపూజ్యము 4, అవమానము 4. ఇది కూడా కన్యారాశి కూడా జగల్లగ్నము ప్రారంభమైంది కాబట్టి కన్యారాశిలో, కన్యారాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది అనే చెప్పవలసి వస్తుంది. మంచి లాభాలు ఈ రాశి వారికి చాలా విషయాల్లో కలిసి వస్తుంది ఈ సంవత్సరం. ఇంకా తులారాశి. తులారాశి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు. ఈ తులారాశి వారికి ఆదాయము 8, వ్యయము 8, రాజపూజ్యము 7, అవమానము 1. ఇది కూడా తులారాశి వారికి కూడా బాగుంది అనే చెప్పాలి. శుక్ర ఆధిపత్యం తులారాశి. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి ఎలా ఉన్నది సంవత్సరము అని అంటే, ఇంకా విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, ఇవన్నీ కలిసి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి ఆదాయము 14, వ్యయము 14. బాగా సంపాదిస్తారు, బాగా ఖర్చు పెడతారు వృశ్చిక రాశి వాళ్ళు. రాజపూజ్యము 3, అవమానము 1. వృశ్చికం కూడా చాలా బాగుంది ఈ సంవత్సరాల్లో. తర్వాత ఈ సంవత్సరం అంతా ధనురాశి. గురువు ఆధిపత్యం ఉండేటువంటి రాశి. మూల 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదము, ఇవి ధనురాశి. ఈ ధనురాశి ఆదాయము 2, వ్యయము 8 ఈ సంవత్సరం ధనుస్సు వాళ్లకు. అలాగే రాజపూజ్యము 6, అవమానము 1. ఇక్కడ కొంచెం గౌరవాలలో ఈ రాశి వారికి బాగుంది. ఆదాయము కొంచెం ఒక మోస్తరుంటే ఖర్చు బాగా ఉంది. ఏమైనా ఈ రాశి వాళ్లు, ఈ నక్షత్రాల వాళ్ళు ఏం చెయ్యాలి అంటే, ముఖ్యంగా గురు పూజ, ప్రతి గురువారము శనగలు ఉడికించి తీసుకువెళ్లి వాటితో దండగుచ్చి దక్షిణామూర్తికి పూజ చెయ్యటం చాలా ప్రధానమైనటువంటిది. అలాగే దక్షిణామూర్తికి ఈ బంగారపు రంగు వస్త్రాలు ఇష్టం, ఆయన కట్టడము, అలాంటి బ్రహ్మచారి అయిన బ్రాహ్మణునికి అలాంటి దానము చెయ్యడము ఈ రాశి వాళ్లు చేస్తే అమ్మవారి స్తోత్రం అన్నిటికీ ఉత్తమోత్తమం. అలా గురు పూజ అంటే ఏదైనా ఒక గురువును, ఆచార్య భగవత్ శంకరులను, వ్యాస భగవాను, ముఖ్యముగా దక్షిణామూర్తిని, దత్తాత్రేయుల వారిని,
ఎవరు పూజిస్తారో వాళ్లకు ఈ దోషము తొలగి వచ్చే లాభము ఖర్చు కాకుండా లాభము లాభముగా మిగిలిపోయే అవకాశం ఒకటి ఏర్పడుతుంది. ఇంకా మకర రాశి. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణము 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఇది మకర రాశి శని ఆధిపత్యము ఉన్నటువంటి రాశి. ఈయన ఆదాయము 5, వ్యయము 2, రాజపూజ్యము 2, అవమానము 2. మకర రాశి చాలా బాగా ఉంది. ఇక కుంభము ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 1, 2, 3, 4, పూర్వాభాద్ర 1, 2, 3. ఇది కుంభరాశి. కుంభరాశి కూడా ఇదే విధముగా ఆదాయం 5, వ్యయము 2, రాజపూజ్యము 5, అవమానం 2. ఇది కూడా చాలా బాగా ఉంది. ఇంకా మీనరాశి. పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మీనరాశి. ఈ రాశికి ఆదాయము 2, వ్యయము 8, రాజపూజ్యము 1, అవమానము 6. ఇది కొంచెము, ఇది కూడా గురు పూజ చెయ్యవలసిన జాగ్రత్త వహించవలసినటువంటి ఒక సన్నివేశమే. ఆయా రాసుల వారందరూ కూడా ఇవి స్థూలముగా చెప్పినటువంటి ఫలాలు. మళ్లీ ఆయా రాసుల వాళ్ళు వాళ్ల జాతకాన్ని బట్టి ఆయా గ్రహాలు ఎక్కడెక్కడ ఏ ఏ స్థానాలలో ఉన్నాయన్న దాన్ని బట్టి విశేషమైన ఫలితాలు. ఇవన్నీ స్థూలముగా ఒక సామాన్యమైనటువంటి రీతిలోనే చెప్పడం సాధ్యమవుతుంది. ఒక్కొక్కరికి సింహరాశి ఉండేవాడికి చాలా అద్భుతంగా కలిసి రావచ్చు, వృశ్చిక రాశి వాడికి అద్భుతంగా కలిసి రావచ్చు, తులారాశి వాడికి చాలా అద్భుతంగా ఉండవచ్చు. ఏమండి ఈ రాశులకు కొంచెం మధ్యమ ఫలాలు చెప్పారే, ఇవి అద్భుతంగా ఉన్నాయని మీరు అడగవచ్చు. అది ఆ ప్రత్యేకంగా ఆ జాతకాన్ని బట్టి ఆయన ఏ రాశిలో ఏమిటి ఇవన్నీ బట్టి ఆ భేదం ఉంటుంది. అందువల్ల అందరికీ కూడా సామాన్యముగా మంచి ఫలాలే ఉన్నాయని చెప్పాలి. ఈ సంవత్సరం, ఈ వికారినామ సంవత్సరం, మీ సంకల్పాలు ఫలించి మీ ఇంటిలో సకుటుంబ సపరివారముగా ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధిగా మీ అందరికీ ఈ వికారినామ సంవత్సరము కలిసి రావాలి అని నేను ఆశీర్వచనము చెబుతూ ఉన్నాను.